శుభం బియాదం శ్రీ గురు భ్యో నమః. నూతన సంవత్సరం 2019 జనవరి సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుందనేది క్లుప్తంగా మనం తెలుసుకోవాలనుకుంటే మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు మేషరాశి వారిలో చూసుకుంటే ఆ రాశికి చతుర్థంలో ఉన్న రాహువు మార్చి 7వ తారీఖు తర్వాత తృతీయ స్థానంలోకి వస్తాడు. అంటే ఇప్పటి వరకు మందస్థితిగా రాహు ప్రభావం వాళ్ళ మీద ఉన్నది ఒక్కసారిగా డైనమిక్గా మనుషులు తయారు చేస్తారన్నమాట. ఇల్లు వాకిలి వాహనం తల్లి అనే విషయమే కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ అనారోగ్యంగా ఉండడం తల్లిగారు, అదే ఇంటి విషయాల గురించి చేసే పరిమితితో కొంత బలహీనపడి ఉండడము, అదేవిధంగా మనం చూసుకుంటే వాహనము తదితర స్థలాలు భూమి వీటి కొంతవరకు ఇబ్బంది కలగడము, చిక్కుముళ్ళలాగా ఉండడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మార్చి వరకు ఉన్నవన్నీ కూడా మార్చి తర్వాత రాహు యొక్క మార్పు వలన, సంవత్సరంన్నర తర్వాత రాహు వచ్చే మార్పు వలన ఏంటంటే వాళ్ళు కొంచెం డైనమిక్గా తీసుకున్న స్టెప్స్ వలన సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇదొక మంచి పరిణామంగా చెప్పొచ్చు మేషరాశి వారికి. అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మేజర్గా మారేది ఎవరు అక్కడ చూసినట్టుగా గురుడు అక్కడ మారుతున్నాడు. నవంబర్లో మారుతాడు, డిసెంబర్ అంటే 2019 నవంబర్లో మారుతాడు గురువు. ఎప్పుడైతే ఈ మేషరాశి వారికి ధనురాశిలో ప్రవేశిస్తాడో, వృషికను ధనురాశిలో ప్రవేశిస్తాడో, అక్కడ అన్ని రకాల భాగ్యాలు నవంబర్ తర్వాత కనపడానికి అవకాశం ఉంటుంది. నవంబర్ నుండి మళ్ళీ మార్చి వరకు, అంటే 2019 నవంబర్ నుండి నెక్స్ట్ మార్చ్ వరకు కనిపిస్తుందన్నమాట. అంటే గురుబలం అక్కడ బాగా పనిచేస్తుందని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. ఇక రాహు అనే పాపగ్రహం మంచి చేయడానికి మొదటంతా కనబడుతున్న మార్చి నుండి దానికి తోడుగా గురుబలం కూడా మనకు కనిపిస్తుందన్నమాట. ఎప్పుడు నవంబర్ నుండి మార్చి వరకు కనిపిస్తుందన్నమాట. సో గురు ప్రభావం అలా ఉంటుంటే శని యొక్క పీడనం ఏమైనా ఉంది అని అంటే అది కొంత బలహీనపడే అవకాశం ఉంది మేషరాశి వారికి. శని యొక్క ప్రభావం, భాగ్యస్థానం శని ప్రభావం కొంత బలహీనపడే అవకాశం బాగా కనిపిస్తుంది. అంటే యోగంలోకి వెళ్తారని చెప్పడానికి అవకాశం అనమాట. అదేవిధంగా మనకి ఏంటంటే కేతు యొక్క ప్రభావం అనేది చూస్తున్నాం, ధనురాశిలో ప్రవేశిస్తే అది ఒక భాగ్యస్థానంలో ప్రవేశిస్తాడు, మార్చిలో ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అక్కడ కేతువు, శని ప్లస్ గురుడు ఈ మూడింటి కాంబినేషన్ అనేది మనకు నవంబర్ నుండి కనబడుతుంది. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి అనుకున్నవన్నీ జాగ్రత్తగా సక్సెస్ఫుల్గానే మార్చి నుండి బాగా కనిపిస్తాయి. ఏ కార్యక్రమాలంతా పెండింగ్లో ఉన్న అవన్నీ కొంచెం డైనమిక్గా స్టెప్ వేసుకోవడానికి ముందుకు వెళ్ళడం ప్రయత్నించగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాహు యొక్క కదలిక అన్నది ఒక మంచి మార్పుగా తీసుకోవడానికి అవకాశం మాత్రం ఉంది కాబట్టి కొంచెం ఆ విధంగా ప్రయత్నించండి. రాహుగ్రహ మంత్రాన్ని సాధన చేయడం ప్రయత్నించండి. రాహుకాలంలో దీపారాధన పెట్టడం ప్రయత్నించండి. డెఫినెట్గా సంవత్సరం అంతా వాళ్ళకి ఈ ఒక సంవత్సరం కాదు, రాహు అక్కడికి వచ్చి సంవత్సరంన్నర ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరంన్నర అంతా కూడా వాళ్ళకి రాహు ప్రభావంలో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మాయా ధనం వస్తుంది, మాయా యోగం వస్తుంది, ఒక మ్యాజిక్ మనీ కూడా సంపాదించుకోవడానికి అవకాశం మేషరాశి వరకు బాగా ఉంది కాబట్టి రాహుగ్రహం అంతా సాధించండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.